ఎలా ఉంది అందరికి? నమస్కారం, అందరికి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. మార్నింగ్ ఈ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ బట్ కుదరలేదు. సో ఈ రోజు నా బర్త్డే అన్నమాట, అంటే May 4th. ఈ రోజు నేను మేబీ ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోవచ్చు, May 5th అప్లోడ్ చేస్తాను. సో బర్త్డే అయితే May 4th అనమాట. ఇంకా నాకు విషెస్ ఇవన్నీ నార్మల్ ఇవన్నీ వద్దులే అని చెప్పి నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. సో దానివల్ల నేను ఎప్పుడు కూడా కేక్ కటింగ్స్ కానీ ఇలాంటివి చేయను. ఒకటి రెండు సార్లు ఏమో హస్బెండ్ బలవంతం మీద చేశాను అనమాట, అంతే. ఇంకంతకు మించి బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా హస్బెండ్ కూడా 7 ఇయర్స్ నుంచి ఈ రిలేషన్లో ఉన్నాం కదా, ఎప్పుడు తన చిన్న సర్ప్రైజ్ కూడా నాకు ఇవ్వలేదు. ఏవైనా ఒకటి ఏదన్నా తీసుకొని చెప్పడం కానీ, సర్ప్రైజ్గా ఏదన్నా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఏదైనా అలా ఎందుకు అంటే, తను ఏం చెప్తారంటే నీకు నచ్చింది చేస్తే నీకు హ్యాపీగా ఉంటుంది కదా అంటారు. సో అదేదో కాకి సమ్ ఏదో సినిమాలో ఉంది కదా డైలాగ్, అట్లా చెప్తారనమాట. సో కానీ ఈ రోజు ఏమైందో ఏమో తెలియదు కానీ అండి, మార్నింగ్ నేను 6:30 అంటే 6:45 ఆ టైంలో లేచాను. లేచిన వెంటనే నాకు ఒక సడన్ సర్ప్రైజ్ లాగా అనమాట ఇవన్నీ అంటించి పెట్టున్నారు ఇక్కడ. సో ఏంటి నాకు అర్థం కాలేదనమాట, అంటే నైట్ పడుకునేసరికి 1:30 అయింది. ఇంకా తను అట్లా చెయ్యరు కదా, ఎవరు చేశారు, ఎవరు వస్తారు ఇంట్లోకి, నైట్ నేనే కదా లాక్ చేసి పెట్టుకున్నానని అనుకున్నాను. ఇంకా మార్నింగ్ తను 7:30 లేచిన తర్వాత ఏంటి ఏంటి అంటే అప్పుడు చెప్పారనమాట, ఎందుకో చేయాలనిపించింది నా కోసం కేక్ కట్ చేయి అది ఇది అని చెప్పి. బట్ నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను చెప్తున్నా, బట్ చూడాలి ఈవినింగ్. సో నా కోసం అయినా చెయ్యు అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. సో ఇది ఫైనల్గా ఇది మా హస్బెండ్ చిన్న సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ అయితే చిన్నదే బట్ తను ఎప్పుడు కూడా ఇలా చేయలేదు. సో సడన్గా చేసేసరికి నాకు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. సో ఇప్పుడైతే మీకు కొంచెం ఒక వ్లాగ్ ఒక వీడియో వస్తుంది అనమాట. ఒకవేళ ఈవినింగ్ ఏమన్నా కేక్ కటింగ్ అలా చేసినా కానీ వ్లాగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది, ఓకేనా? సో అంటే విష్ చేయడానికి కూడా ఆల్రెడీ బర్త్డే అయిపోయి ఉంటుంది కదా, ఏం కాదు విష్ చేయకపోయినా కానీ, చేసినా చేయకపోయినా మంచిగా ఉంటే ఎక్కడైనా కానీ మంచికి మంచి రోజులే వస్తాయని నేనైతే నమ్ముతాను. అండ్ మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. సో మేము కూడా మాకు వీలైనంత వరకు జాగ్రత్తగానే ఉంటున్నాము, మాకు సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి. సో మీరు కూడా అర్థం చేసుకోండి. ఎలా ఉంది చెప్పండి, మీకు క్లియర్గా కనిపించలేదు అనమాట మేబీ. ఇది చిన్న సర్ప్రైజ్ హస్బెండ్ నుంచి. సో ఇప్పుడైతే నేను మీకు కొన్ని డ్రెస్ కలెక్షన్స్ చూపిస్తాను, చూసేసే. హలో అండి, అందరికీ నమస్కారం, ఐఎమ్ అనిత బొద్దిపాటి. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగున్నారు. సో ఈ రోజు అయితే నా బర్త్డే అండి, కానీ సిచ్యువేషన్ ఇలా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా అలానే ఉండింది, ఇంకా అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఏమీ లేదు, ఈవెన్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే పర్సనల్గా నాకు విషెస్ చెప్పించుకోవడము అలా అంటే, ఈవెన్ నాకు బర్త్డే అయినా కానీ ఏదైనా ఒక సెలబ్రేషన్ నా వరకు అంటే నాకు అసలు నచ్చదు అనమాట. ఎందుకో అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. ఇప్పుడైతే నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించుకున్నానండి, అవి కలెక్షన్ మీతో షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఇవైతే నార్మల్గా ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి, ఇంట్లో ఉండే వాళ్ళకి చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బాగుంటాయి అని చెప్పేసి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఓన్లీ మనకి 300 నుంచి 400 లోపే ఉన్నాయండి. సో వీటిని ఏంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, అంత బాగున్నాయి. సో కాస్ట్ కూడా చాలా తక్కువ. ఫస్ట్ అయితే నేను తీసుకున్న డ్రెస్ ఇదండి, ఇది క్రేప్ మెటీరియల్ అనమాట. ఇవి మనం బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి పర్సనల్గా నా కోసం తప్పించుకున్నాను అనమాట. నైటీస్ వేసి చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు. నైట్ డ్రెస్సెస్లో చేస్తే ఏమో చాలా మందికి అంటే కొంతమందికి అక్క బాగాలేదు అంటున్నారు. అలాగని చెప్పేసి డైలీ డ్రెస్ వేసుకోవడం అంటే అసలు అలవాటు లేదండి. లెగ్గిన్స్ అవి వేసుకుంటే ఏదో అలాగ ఉంటుంది అనమాట, అందుకని నాకు అలవాట్లేదు, అందుకని చెప్పి నేను నైట్ డ్రెస్సెస్లోనే ఉంటాను. సో ఇవన్నీ ఎందుకు, ఇలాంటివి అయితే ఇంకా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి తెప్పించుకున్నాను అనమాట. సో మొన్న కూడా నేను ఒకటి వేసుకున్నాను కదా అత్తమ్మ వాళ్ళతో బ్లాగ్ చేసినప్పుడు వీటిల్లోదే, అది కూడా నేను కోడ్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఇవన్నీ కూడా నేను మీషోలో తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. మీషో యాప్ని ఇంకా ఎవరైనా కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో ఉండి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు రీసేల్ చేసుకుంటూ. సో డౌన్లోడ్ చేసుకోపోయినట్లయితే కింద నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీద మీకు 100 రూపీస్ వరకు బోనస్ వస్తుంది. అండ్ ఈజీగా ఇలాంటి సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఏంటి అనేది ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న కలెక్షన్ అయితే చూపించేస్తాను. సో ఇదైతే ఒక ఆరెంజ్ కలర్ కుర్తీ అండి, క్రేప్ మెటీరియల్ అనమాట, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చేసారు. చూసారు కదా మంచి ఆరెంజ్ కలర్ అనమాట, ఈ కలర్ చాలా బాగుంటుందండి. పర్సనల్గా నాకు ఇష్టం అనమాట, వేసుకుంటే కూడా ఫేస్ కానీ ఇవన్నీ కొంచెం బ్రైట్గా బాగా అనిపిస్తాయి.
సో స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి. ఇవేంటంటే లాస్ట్ టైం నేను కొన్ని బ్లాగ్స్ లో మీకు వేసుకుంటాను, 1 ఇయర్ బ్యాక్ యెల్లో కలర్ టాప్ వైట్ కలర్ టాప్ సేమ్ మెటీరియల్ అనమాట. బట్ దానికి ఏంటంటే ఇట్లా అంటే మనకి బెల్ స్లీవ్స్ లాగా ఇట్లా వచ్చేసి ఉంటుంది, మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. బట్ దానికి హ్యాండ్స్ లేవు, ఎప్పుడైనా వీడియోస్ తీస్తున్నప్పుడు అట్లా ఎగిరి నాకు నచ్చదు అనమాట. సో దీనికి స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు కాబట్టి బాగుంటుంది వీడియోస్ లో వేసుకోవడానికైనా అని చెప్పేసి. సో నైటీస్ లాగా యూజ్ చేస్తాను, డ్రెస్సెస్ లాగా యూజ్ చేస్తాను అనమాట. సో ఇది ఫుల్ లెంత్ అండి, ఫ్రాక్ టైప్ అనమాట. ఇది ఒక డ్రెస్ లాగా, నైటీస్ అలా కాదు, ఇది ఒక డ్రెస్ లాగా బయట కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డ్రెస్ మెటీరియల్ అయితే అంటే సారీ డ్రెస్ అయితే చాలా బాగుందండి. క్రేప్ మెటీరియల్ కాబట్టి చాలా సాఫ్ట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంటుంది, మంచి కలర్ కాంబినేషన్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 350 ఆ రేంజ్ లో పడిందండి, నాకు 340 ఆ రేంజ్ లో పడింది. సో బాగుంది చాలా వరకు క్వాలిటీ అయితే. అండ్ నెక్స్ట్ అయితే బ్లాక్ డ్రెస్ అనమాట, ఇది కూడా నాకు 400 లో పడింది, 350 ఆర్ 400 రేంజ్ లో పడిందండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ టైప్ వచ్చిందనమాట బ్లాక్. సో మళ్ళీ క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ అనమాట, చాలా బాగుంది. సో స్లీవ్స్ దీనికి కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చేసారు. సో మనం ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇది కూడా సేమ్ అంతేనమాట, చాలా అంటే ఫుల్ లెంత్. మనకి గేర్ కూడా బాగా వచ్చింది, ఇవి వేసుకొని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను, అప్పుడు ఇంకా బాగా ఐడియా ఉంటుంది. సో ఇది డ్రెస్ అయితే. అండ్ దీనికి లైనింగ్ కూడా ప్రిఫర్ చేశారండి, లైనింగ్ వచ్చేసి మనకి రబ్బర్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఇచ్చేసారనమాట. బాగుంది ఇది కూడా, సో బాగుంది, కంఫర్ట్ గా ఉందండి. నేనైతే ఎస్ సైజ్ తీసుకున్నాను, సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉన్నట్లే గుర్తు, ఒకసారి చెక్ చేయండి, కోడ్ ఇస్తాను నేను. సో ఇది నా సెకండ్ డ్రెస్ అయితే, బాగుంది చాలా వరకు. మనకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందనమాట, ఫుల్ లెంత్ ఫ్రాక్ అండి ఇది కూడా. సో ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నేను వేసుకున్నాను కదా ఇప్పుడు పింక్ కలర్ది, సో ఇది మీరు చాలా చూసే ఉంటారు ఇదే టైపు ఎల్లో కలర్ టాప్స్ యూజ్ చేసేవాళ్ళు. సో నేను ఎల్లో అయితే చాలానే ఉన్నాయి కదా అని చెప్పి పింక్ తీసుకున్నాను పర్సనల్ గా. సో ఇది చూడండి ఇలా హ్యాండ్స్ ఇచ్చారనమాట, కింద వచ్చేసి ఒక కట్ వర్క్ లాగా ఇచ్చేసి కొంచెం స్టైలిష్ గా డిజైన్ చేశారు. సో ఇదైతే మనకి కాటన్ మెటీరియల్ అండి, ఇంకా మొత్తం కూడా మనకి ఇలా మిర్రర్స్ అనేవి స్టిచ్ చేసేసి ఉంటారు, అంటించడం కాదు కుట్టారనమాట, థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసినారు ఫుల్. ఇది కూడా ఫుల్ లెంత్ టాప్, ఇది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీషో గురించి తెలియని వాళ్ళకైతే కొన్ని డీటెయిల్స్ ఇస్తానండి. సో మీషోలో ఇప్పుడు మనకి అంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఇంకా డెలివరీ వాళ్ళు ఎట్లా ఇస్తారు ఏంటని మీరు భయపడద్దు. అండ్ అక్కడ నుంచి మనకి ప్యాకింగ్ చేసే అప్పుడు కానీ ఇలాంటివన్నీ అప్పుళ్ళు కూడా మనకి చాలా జాగ్రత్తగా వీళ్ళు మనకి పంపిస్తారనమాట, ఈవెన్ శానిటైజ్ చేసి. సో చాలా జాగ్రత్తగా మనకైతే కొరియర్ పంపిస్తారు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి సైన్ చేయించుకోవడం ఇలాంటివి ఏమీ లేదు. సో డోర్ డెలివరీ అంటే బయటే మనకి డోర్ డెలివరీ ఇచ్చేలాగా చేయవచ్చు అనమాట, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. అండ్ రీసేల్ చేసుకోవచ్చు, చాలా మంచి ఆఫర్స్ అయితే మనకి మీషోలో ఉంటాయి. సో ఎవరైనా కనుక ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అయితే బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఒకసారి మీకు రెఫర్ చేస్తాను. సో ఫస్ట్ మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీషో యాప్ లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, మీరు ఫస్ట్ టైం కనుక మీషోలో ఆర్డర్ చేసినట్లయితే మీకు 30% వరకు ఆఫర్ వస్తుంది ఫస్ట్ ఆర్డర్ మీద. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కనిపిస్తాయండి కేటగిరీస్ అని, డ్రెస్సెస్ అని, కిచెన్ వేర్ అని చెప్పేసి అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలాగో ఈ దీంట్లో కూడా అంతే, శారీస్ ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్లో 200 నుంచి కూడా స్టార్ట్ ఉంటాయి అనమాట. సో వాటిని కింద ఏంటంటే మనకి షేర్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో షేర్ చేసుకొని మనం వాట్సాప్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడికైనా కానీ గ్రూప్స్ లో షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, వాళ్ళకి గనక నచ్చినట్లయితే దాన్ని యాడ్ టు కార్ట్ పెట్టేసుకోండి. యాడ్ టు కార్ట్ పెట్టుకున్న తర్వాత అక్కడ మార్జిన్ అమౌంట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ ఇప్పుడు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 400 కదా, సో మనము ఒక 450 అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎవరికైతే ఇది సెల్ చేయాలి అనుకుంటున్నామో ఆ కస్టమర్ యొక్క అడ్రస్ అయితే అక్కడ ఇచ్చేయాలి. అంటే కస్టమర్ 450నే ఆ బిల్ అనేది మనం సెల్ చేసామని, కానీ మన డీటెయిల్స్ ఏమీ ఉండవు, అంటే మన కలెక్షన్ నుంచి వచ్చింది అని మాత్రమే తెలుస్తుంది. కానీ ప్రైస్ ఇంత ఉంది, మనం ఇంత అమౌంట్ యాడ్ చేసుకున్నాం అనేది అయితే కస్టమర్ కి తెలియదు, అది మనకి మాత్రమే తెలుస్తుంది అనమాట, అంత సీక్రెట్ గా ఉంటుంది. సో 450 రూపీస్ వాళ్ళు ఇవ్వగానే, సో క్యాష్ ఆన్ డెలివరీ అయినా కానీ ఆ 50 రూపీస్ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో వెంటనే మనం ఈ మీషో యాప్ లో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో ఆ 50 రూపీస్ మార్జిన్ అమౌంట్ ఎంతైతే ఉందో అది మన అకౌంట్ లోకి వెంటనే వచ్చేసింది, ఒక ఆర్డర్ దగ్గర నుంచి
అన్ని కూడా వచ్చేస్తుంది. ఇంకా వీక్లీ బోనస్లు కానీ ఇలాంటివి చాలా మంచి ఆఫర్స్ అనేవి మీషోలో ఉంటాయి. సో మంచి మంచిగా మనం అంటే ఈజీగా మనం ఎండ్ చేసుకోవచ్చు. ఇప్పటికే దీన్ని 1 మిలియన్ పైగా డౌన్లోడ్ చేసుకుని చాలా మంది ఇంట్లో కూర్చొని మనీ అనేది ఎండ్ చేస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో డెఫినెట్లీ ట్రై చేయండి, ఓకేనా? సో ఇవన్నీ కూడా ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. ఇంకొక డ్రెస్ ఉందన్నమాట, అంటే మొన్న నేను బ్లాగ్ లో వేసుకున్నాను కదా, సో ఇది చాలా మందికి నచ్చింది, చూపిస్తాను ఒకసారి. సో ఇది కూడా ఏంటంటే క్రేపే, బట్ వాటికంటే కూడా ఇప్పుడు నేను ఇది చూపించాను కదా, దీనికంటే కూడా ఇంకా కొంచెం థిక్ క్వాలిటీలో ఉందన్నమాట, అంటే బాగా మందంగా ఉంది. సో చాలా డిఫరెంట్ వేలో ఉంది. ఇది ఒక కాలర్ నెక్ వచ్చింది, నాకు బాగా నచ్చింది. ఇందులో అయితే కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, ట్రై చేయండి, బాగా నచ్చింది అనమాట నాకు ఇది. సో ఇలా ఉంటుంది. సో కాలర్ నెక్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఒక 2 బటన్స్ ఉన్నాయి. సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారనమాట, చిన్నగా బుంగాలాగా ఇచ్చేసారు. సో ఇక్కడ వరకే వస్తాయి మనకి హ్యాండ్స్, మీరు వ్లాగ్ లో చూసారు కదా. ఫుల్ లెంత్ టాప్ అండి ఇది కూడా. ఇంకా వెనక వచ్చేసి మనకి ఇట్లా కట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ ఇచ్చారనమాట. సో చాలా చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ వైజ్. ఇప్పుడైతే ఇవన్నీ నేను ఒకసారి వేసుకుని మీకు చూపిస్తాను.